దురాక్రమణ కవ్వింపు చర్యలకు కేరాఫ్గా మారిన చైనా అణు సామర్థ్యం పెంచుకోవడంపై తన దృష్టిని కేంద్రీకరించింది. 2035 నాటికి అణ్వాయుధాలను ఏకంగా 4 రెట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. చైనా అణు యత్నాలపై అమెరికా రక్షణ రంగ కార్యాలయం పెంటగాన్ ఓ నివేదికనే తయారు చేసింది. దానిని అమెరికా చట్టసభలకు సమర్పించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? అణు సామర్థ్యం పెంచుకునేందుకు చైనా అనుసరిస్తున్న మార్గాలేంటి? ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుపై అమెరికన్ విశ్లేషణ ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. నిత్యం యుద్దకాంక్షతో రగిలిపోయే చైనా తన అణుశక్తిని అమాంతం పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అణ్వాయుధాలను భవిష్యత్తులో ప్రస్తుతమున్నదానికంటే 4 రెట్లు పెంచుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా చైనా అడుగులు సైతం వేస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 400 అణ్వాయుధాలు ఉండగా వాటిని 2035 నాటికి 1500కి పెంచేందుకు డ్రాగన్ చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది. చైనా మిలిటరీ నిర్మాణాలపై అమెరికా చట్టసభలకు సమర్పించిన నివేదికలో ఈ విషయాలని వెల్లడించింది. ప్రస్తుతం అణు ఆధునీకరణపై చైనా దృష్టి కేంద్రీకరించినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. భూమి, సముద్రం, వాయు ఆధారిత అణ్వాయుధ ప్రయోగ వేదికలపై చైనా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పింది. అణు కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను డ్రాగన్ నిర్మిస్తున్నట్లు వివరించింది. ఏడాది నుంచే చైనా తన అణు విస్తరణను వేగవంతం చేసిందని పెంటగాన్ నివేదిక తెలిపింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, రీప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణ ద్వారా ప్లూటోనియం ఉత్పత్తితో పాటు దాన్ని వేరు చేసే సామర్థ్యాన్ని చైనా పెంచుకుంటున్నట్లు చెప్పింది. అటు తైవాన్ అంశాన్ని సైతం పెంటగాన్ నివేదిక ప్రస్తావించింది. తైవాన్ కు వ్యతిరేకంగా చైనా దౌత్య, ఆర్థిక, రాజకీయ, సైనిక ఒత్తిడిని తీవ్రతరం చేసినట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడును అమెరికాకు చెందిన రక్షణ శాఖ నిపుణులు తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో చైనా విమాన, నౌకా విన్యాసాల వల్ల ఇతర దేశాల విమానాల ప్రయాణానికి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద 3759 యాక్టివ్ అణ్వస్తాలు ఉన్నాయి.